there. गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। नमस्कार मास्टर। नमस्कार मास्टर जी के। नमस्कार नमस्कार मास्टर जी के। नमस्कार मास्टर एम एन। नमस्कार मास्टर एम एन। नमस्कार मास्टर सी वी वी। 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 नमस्कार मास्टर सी वी वी यूवर लोटस पी। नमस्कार मास्टर सी वी वी यूवर लोटस पी। मास्टर सी वी वी नमस्कार to your lotus feet. Master C, we start to your lotus feet. Feet. Vasudeva. Vasudeva. Now case number 146 discuss chesukovali. Case agar chantara. The lady aged about 50 years came to our dispensary with the following complaints. Since 3 years she was suffering from pain in the right thigh and it was extending into the leg. Second point, lipomas on the back side of the thigh. Dragging type of pain in right foot and joint pains. Less appetite and digestion was normal. Bowels were constipated. Stool was hard like balls. Disturbed sleep and get dreams and talks in sleep. Attained menopause 5 years ago. 1 year ago, she suffered from fever with chills. Occasionally gets a headache. She sweats more at night. She feels her body was cold. Carries teeth. She had 5 children. On 5/10/1980, Master EK prescribed Naxvamika 200 one dose. ఈ కేసులో నాకు అర్థమైంది ఏంటంటే అంటే ముఖ్యంగా కొన్ని ప్రామినెంట్ సింటమ్స్లో బావల్స్ వర్ కాన్స్టిపేటెడ్ స్టూల్ వాజ్ హార్డ్ లైక్ బాల్స్ ఇదొకటి అండ్ డిస్టర్బ్ స్లీప్ ఒకటి తర్వాత షీ ఫీల్స్ హర్ బాడీ వాజ్ కోల్డ్ అంటే చిల్లీ పేషెంట్ అదొకటి అంటే ప్రామినెంట్గా నాకు కనపడినవి ఇవి ఇంకేదైనా ఉంటే మీరు చెప్తే వింటాను చెప్పడం అయిపోతే లాస్ట్ లో వాస్తవం
ఈ లక్స్ వాంక పేషెంట్స్ కి ప్రాథమిక మూర్తి గారు చెప్పినవి కాకుండా ఎక్స్ట్రా అంటే వీళ్ళకి అకేషనల్ గా వీళ్ళకి ఎప్పుడైతే వీళ్ళకి కాన్స్టిపేషన్ ఉందో హెడేక్ కూడా వస్తుంటుంది అసలు. తర్వాత ఈ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి కూడా క్యారీస్ టీత్ కూడా ఉంటుంది. ఈ కాన్స్టిపేషన్ వల్ల డ్రాగింగ్ టైప్ ఆఫ్ పెయిన్ అండ్ రైట్ ఫుట్ అండ్ జాయింట్ పెయిన్స్ కూడా వస్తుంటాయి వీళ్ళు నాకు తెలిసిన. అమర్నాథ్ గారు ఇంకా చెప్పండి. మందు వాడేసింది ఆవిడ సార్ మందు వాడిన దాన్ని న్యూట్రలైజేషన్ కూడా ఇచ్చి ఉండొచ్చేమో అని అనుకోవడం వాస్తవ రెండుతో పాటు నేను ఎక్స్ట్రాగా ఇది అనుకోవడం అదే వాస్తవ అంటే మీ ఇవన్నీ చెప్పిన దాని అవి కూడా ఉన్నాయి కానీ మళ్ళీ రిపీట్ అదిగా చేయట్లేదు. నేను కొత్తగా యాడ్ చేయడం ఏమీ లేదండి. అందరూ సిక్స్ పాయింట్స్ ఆల్మోస్ట్ ముందు వచ్చినవే. అన్ని పాయింట్స్ చెప్పేశారు. అట్లాగే లెస్ అప్డేట్ కూడా ఉండదని అనుకుంటున్నాను నక్షమకాలం. ఒక పాయింట్ వాసుదేవ. రావు గారు నాగేశ్వరి నాగేశ్వరి గారు దాంట్లో స్టెట్స్ అనేది కూడా ఉంటుంది కదా సార్ వాన్ నక్స్వామికల్లోని. చెప్పండి మీకు ఏమనిపిస్తుంది చెప్పండి. ఓకే మీరు అయిపోతే వాస్తవ చెప్పండి. ప్రసాద్ గారు జాయిన్ అవ్వలేదండి నెక్స్ట్ వీక్ జాయిన్ అవుతున్నారు. కృష్ణవేణి వాస్తవ అండి అదే మూర్తి గారు వాళ్ళు చెప్పిన పాయింట్స్ అనుకుంటున్నాను వాస్తవ. ఎంత బుద్ధిమంతులు అబ్బా మీరు. నాకు కూడా ఇందులో ప్రామినెంట్ గా నక్సలకనే ఎందుకు వేయాలి అనే దానికి ఒక కాన్స్టిపేషన్ ఒకటి తప్పించి అందుకంటే నాకు ఏం కనపడలేదండి వాస్తవ. మన్మోహన్ గారు వాసుదేవ నాకు అంటే ఎక్స్ట్రా అది కరెక్ట్ కాదు తెలియదు కానీ నాకు అనిపించింది ఏంటంటే సింటమ్స్ అన్ని మెనోపాజ్ తర్వాత నుంచి స్టార్ట్ అయినాయి. 5 ఇయర్స్ తగ్గు మెనోపాజ్ వచ్చిన తర్వాత 3 ఇయర్స్ నుంచి ఈ రైట్ టైప్ పెయిన్ అది స్టార్ట్ అయింది. దానికి ముందు నుంచి ఇవన్నీ ఉన్నాయి కదా దీని నుంచి కూడా మొదలైంది కాబట్టి మిగిలిన పాయింట్స్ మీరు చెప్పిన పాయింట్స్ అన్ని కలిపి నాకు సొంత 200 వేసింటారని అనిపిస్తుంది వాసుదేవ. ఏం కొత్త పాయింట్స్ ఏం లేవు ఆల్రెడీ చెప్పారు. శ్రీలత గారు మీరు ఫాస్ట్ అవ్వాలి. కేస్ నంబర్ 147 it comes on new moon and full moon and lasts for 15 minutes during fit there was stiffness in the limbs and becomes unconscious before and after fit he gets fever before the onset of fit his lip becomes black he talks and laughs within himself up to 3 days after fit he suffers with weakness appetite and sleep were normal bowels were regular frequently gets cold
palms were more during sleep. On October 90, Master E.K. prescribed Calcarec of 31 dose. The Calcarec of main movement sweats more on face and more during sleep. అదొకటి. ఈ టైంలో వచ్చినప్పుడు పామ్స్ అండ్ సోల్స్ వరకు కూడా వేడిగా ఉంటాయి కొంతమంది. ఈ సెకండ్ థింగ్ న్యూ మూన్ డే అండ్ న్యూ మూన్ ఫుల్ మూన్ డే కూడా విడిసి వీడికి ఫిట్స్ వస్తున్నాయని వచ్చి 15 minutes ఉంటాయంటున్నారు. ఈ టైంలోనూ లిమ్స్ స్టిఫ్గా అయిపోతాయి, అన్కాన్షియస్ ఉంటాడు. అపిటైట్ అపిటైట్ స్లీప్ కూడా నార్మల్గా ఉంటున్నట్టున్నారు వీళ్ళు. నాకు తెలిసినట్టు ఇంతవరకు ఇంతే. వాసుదేవ కేసర్ గారు మీరు తప్పు చెప్పారండి, అమర్నాథ్ గారు కదా నెక్స్ట్. అమర్నాథ్ గారు చెప్పండి. మీరు అలా అదే ముందుకు వెళ్ళిపోవాలి, అదే ఆర్డర్. మళ్ళీ అప్పుడు లాస్ట్ లో వెనక్కి వస్తారు. మళ్ళీ మీరు మర్చిపోకూడదు. మీరు అమర్నాథ్ గారు చెప్పండి. బొద్దుగా ఉన్నాడు అన్నారు కదా, అదొకటి. ప్లస్ పాత పాయింట్స్ తో పాటు న్యూ మూన్ కి ఎక్రెస్ట్, ఫుల్ మూన్ కి ఎక్రెస్ట్ ఉంది. అదే అంతకని కదా వాస్య. మురళి గారు వాస్తవ అదేనండి, ఫుల్ మూన్ అగ్రవేషన్ ఒకటి నాకు కొత్తగా యాడ్ చేయాల్సింది అంటే నాకు అనిపిస్తుంది. ఫ్రీక్వెంట్లీ ఫోర్త్ పాయింట్ లో ఫ్రీక్వెంట్లీ హెగట్స్ కోల్డ్ అనేది కాల్కరీ కాకుంటుంది, అది నేను యాడ్ చేస్తాను. అంతేనండి వాస్తవ. వేణుగోపాల్ అందరు చెప్పినట్టు ఇంకొక పాయింట్ అంటే ఈ టాక్స్ అండ్ లాప్స్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ అది కూడా ఉండొచ్చేమో అనుకుంటున్నాను. వాస్తవ నాగేశ్వరి గారు ఆల్రెడీ అందరూ చెప్పేశారు ఆ పాయింట్స్. వాస్తవ అండి సేమ్ అదే అండి, సిక్స్త్ పాయింట్ ఫస్ట్ పాయింట్ ఫోర్త్ పాయింట్ వాస్తవ. నేను కూడా అవే పాయింట్స్ చెప్తాను వాస్తవ. మన్మోహన్ గారు వాసుదేవ అవేనండి, అన్ని అవే కవర్ అయినాయి వాసుదేవ. శ్రీదేవి గారు సిక్స్త్ పాయింట్ ను ఫిఫ్త్ ఫోర్త్ అండ్ సెకండ్ పాయింట్ అదే వాస్తవ. నెక్స్ట్ అమర్నాథ్ గారు చదవండి కేస్ నెంబర్ 148. వచ్చిందనుకోండి నాకు ఇక్కడ ఎలా చేయ వచ్చింది. ఏ మ్యాన్ ఏజ్ అబౌట్ 38 years కేమ్ టు అవర్ డిస్పెన్సరీ విత్ ది ఫాలోయింగ్ కంప్లైంట్స్. Since 4 years he was suffering from cracks on soles with burning. His legs became very hard. Since 2 months he was suffering from pain in left knee, which appears once in a month. It subsides after taking injection. He passed tools in alternative days. 11-10-1980 Master EK prescribed RM Mars 200 one dose. On 21st October, he prescribed RMET 1M one dose. And here, I have mentioned that I have mentioned that మేషర్ ఫేస్ చూసి వేసేయమో అనిపిస్తుంది. ఏమండి వాస్తవ అని అండి ఇప్పుడు చెప్పండి.
వాసుదేవ్ ఈ కేసులో కాన్స్టిట్యూషన్ వీక్ గా ఉందని పాసెస్ టూల్ ఆల్టర్నేట్ డేస్ డైస్ కూడా పూర్ గా ఉందని ఆర్ఎంఎస్ వేసుంటారు. ఆర్ఎంఎస్ గురించి కంటే ఏం చెప్పారంటే ది ఫస్ట్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ రెమెడీ ఈస్ టు కాజ్ ర్యాపిడ్ ఇంక్రీజ్ ఇన్ ది అపెటైట్ అన్నది. సో అది బిల్డప్ కొంచెం పెరిగిన తర్వాత ఆర్ఎంఎట్ వేశారు. ఆర్ఎంఎట్ ఎందుకంటే ఆర్ఎంఎట్ గురించి మనకి మెటరీమెటిక్ కంట్రోల్ ఏమంటుందంటే ఎఫెక్షన్స్ ఆఫ్ కార్టిలేజెస్ అండ్ అవి ఇన్ఫ్లమేషన్ హార్ట్ అయిపోవడం ఇన్ఫ్లమేషన్ ఆఫ్ పెరియోస్టియం అండ్ ఇంజురేషన్ ఆఫ్ కార్టిలేజ్ అబౌట్ ద జాయింట్స్ ఇది హైలీ సిఫిలిటిక్ టెండెన్సీ సూచిస్తుంది ఈ కేసు దాంట్లో. కాబట్టి ఆర్మెట్ సిఫిలిటీ యాంటీ సిఫిలిటిక్ కాబట్టి అది ఆర్మెట్ తో వేసుకుంటారు అని అనుకుంటున్నాం. వాసుదేవ పేరు కపల్ వాసుదేవ నాకైతే ఏమీ కనిపించట్లేదు. ఐ హావ్ నో పాయింట్స్. వాసుదేవ వెరీ హార్డ్ అన్నారు కదా, ఆర్ఎం లో హార్డ్ అనేది ఉంటుంది, దాని బేస్ మీద ఏమైనా ఇచ్చారేమో సార్. వాస్తవ వాస్తవ్ అండి, నాకు ఫస్ట్ పాయింట్ తప్పించి ఇంకా వేరే ఏమీ అనిపించలేదు. వాస్తవ్ మన మురళీ గారు చెప్పినట్టుగా కూడా సోల్స్ బర్నింగ్ క్రాక్స్ ఇవన్నీ అంటే 4 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నాడు అంటే లాంగ్ పీరియడ్ సో అది సిఫిలిటిక్ మయాదిని ఇండికేట్ చేస్తుంది కాబట్టి మాస్టర్ గారు ఆర్ఎంఎట్ ఇచ్చుంటారు. వాస్తే మన్మోహన్ గారు వాసుదేవా నాకు అంటే సిఫిలిటిక్ బేస్ మీదనే ఆర్ఎంఎట్ ఆర్ఎంఆర్స్ ఇచ్చారన్నది నాకు ఎలా అన్నది నాకు అవగతం కాలేదు. ఎందుకంటే మొత్తం సింప్టమ్స్ మటుకు సిఫిలిటిక్ గా ఉన్నాయి, అదొకటి అర్థమైంది, ఎందుకు ఇచ్చారనేది మటుకు అర్థం కాలేదు. వాసుదేవ సేమ్ మన్మోహన్ గారితో ఏకీభవిస్తున్నాను. నెంబర్ వన్ డాక్టర్ ఎలా చెప్తే అలా. ఓకేనండి వాసుదేవ. ఏ లేడీ ఏజ్డ్ అబౌట్ 25 ఇయర్స్ కేమ్ టు అవర్ డిస్పెన్సరీ విత్ ది ఫాలోయింగ్ కంప్లైంట్స్. షీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ డిస్మోనియా. షీ సఫర్స్ విత్ బ్యాక్ ఏక్ అండ్ పెయిన్ ఇన్ ది అబ్డోమెన్ during menses. It lasts for 3 days. She weeps during menses. It lasts for 3 days. She weeps during pain. It continues even after getting menses. It subsides gradually in 3 days. Menstrual discharge lasts for 4 to 5 days. It was blackish red in color with offensive smell and clots. Sometimes she suffers with white discharge. She gets menses for every 30 days. 3 years ago, she suffered with fever, headache, body pains, and stomach pain. Since childhood, she used to suffer with worm infestation. Since 2 months, there was dimness in the ears. Occasionally gets ephthous ulcers. And gets water from the eyes after exposure to sunlight. Sometimes she suffers with urticarial rash and itching all over the body. Since one week she was suffering from cold and cough. On coughing, getting chest pain, less appetite, burning in the throat, sore erections, water rash and nausea. This was since 4 years. Bowels were constipated once in 2 days. Disturbed sleep. Gets sleep at early morning. She gets dreams of someone beating her. She startles and wakes up from sleep with palpitation. She likes cold weather. But during fever, likes hot weather.
because of family problems, she wants to go away from home. On 5/10/1980, Master E.K. prescribed Palestrina 31 dose. ఇందులో ముఖ్యంగా ఈ మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ డిస్మెనోరియా, మెన్సస్ టైంలో అబ్డోమెన్ పెయిన్ 3 డేస్ ఉన్నాం, ముఖ్యంగా వీప్స్ డ్యూరింగ్ పెయిన్ ఇదొకటి, కంటిన్యూస్ ఈవెన్ ఆఫ్టర్ గెటింగ్ మెన్సస్. మెన్సస్ ఇది తగ్గిపోయిన తర్వాత సబ్సైడ్స్ గ్రాడ్యువల్లీ ఇన్ 3 డేస్, అంటే మెన్సస్ పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఇవన్నీ మిల్లంగా తగ్గిపోవడం. తర్వాత ఈ డిశ్చార్జెస్ ఉన్నాయండి, చూసారా బ్లాక్ రెడ్ కలర్ విత్ అఫెన్సివ్ స్మెల్ అండ్ క్లాట్స్, ఇదొకటి. తర్వాత ఈ హెడేక్ పాయింట్, బాడీ పెయిన్స్ అండ్ స్టమక్ పెయిన్. నెక్స్ట్ సమ్టైమ్స్ సిన్స్ వన్స్ వన్ సఫరింగ్ కోల్డ్ ఫ్రమ్ కోల్డ్ అండ్ కాఫ్, ఇదొకటి. ఈ ముఖ్యంగా ఈ బాగా కనిపిస్తున్న సిమ్టమ్స్ అండి నాకు తెలిసి. వాసుదేవ మూర్తి గారు చెప్పిన పాయింట్స్ కాకుండా ఎక్స్ట్రా ఏమంటే, సిన్స్ 2 మంత్స్ దర్ వాస్ ఏ డిమినెస్ ఇన్ ద ఇయర్స్, సో ఆల్మోస్ట్ పొలిటికల్ వాళ్ళకి డిమినెస్ అనేది ఇయర్స్ ఉంటుంది ఇప్పుడు కొంతమందికి. ఇంకోటి అంటే లాస్ట్ డిస్టర్బ్ స్లీప్, గెట్ స్లీప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, అది ఆ పాయింట్ ఒకటి దీనికి అడిషనల్ అన్నమాట. అది వాసుదేవ గారు ఇక్కడ కళ్ళు వస్తున్నాయి కదా ఆవిడకి, ఆ ఎవరో కళ్ళ కనబడి కొట్టినట్టు, అవి అవి ఏదో ఒక స్ట్రాంగ్ పాయింట్ పొలిటికల్ ఇట్లా ఎందుకంటే ఎక్స్ట్రా. వాసుదేవ నేను యాడ్ చేసే పాయింట్ ఏంటంటే 9th పాయింట్ లెస్ హెపటైట్ బర్నింగ్ థ్రోట్, అది ఒకటి. నెక్స్ట్ 11th పాయింట్ లో షీ గెట్స్ డ్రీమ్స్ అని ఆల్రెడీ చెప్పారు. ఇంకా షీ లైక్స్ కోల్డ్ వెదర్ అని ఉంది, సో అది కూడా ఫస్ట్ కన్సిడర్ చేయడానికి ఉపయోగపడుతున్నాను అనుకుంటున్నాను. వాసుదేవ మన వాళ్ళ అందరూ చెప్పినట్టే 4th పాయింట్ కూడా యాడ్ చేస్తున్న, 3 ఇయర్స్ ఆఫ్ సఫర్డ్ ఫీవర్ హెడేక్ బాడీ పెయిన్స్ అండ్ స్టమక్ పెయిన్ కూడా పలస్టల్లా ఉంటుంది. వాసుదేవ నాగేశ్వరి గారు. వాసుదేవ సార్ దీంట్లోని 1st పాయింట్, 6th పాయింట్, 8th పాయింట్, 9th పాయింట్, 11th పాయింట్ లో ఉన్నాయి పాయింట్స్. వాసుదేవ వాస్తవ అండి, ఈ ఆల్రెడీ చెప్పిన 1st పాయింట్, 11th పాయింట్, 9th పాయింట్ పాటు నేను యాడ్ చేసేది 7th పాయింట్ లో ఆప్టస్ అల్సర్స్ ఆ పాయింట్ ఒకటి, అండ్ 5th పాయింట్ వామ్ ఇన్ఫెస్టేషన్, ఈ 2 పాయింట్లు కూడా యాడ్ చేస్తున్నాను అండి. వాస్తవ ఏ పాయింట్ కృష్ణవేణి? 5th పాయింట్ మ్యామ్. ఓకే వాస్తవ అన్నీ ఆల్రెడీ అందరూ చెప్పినాయి. ఇంకొకటి ఏంటంటే అడిషనల్ గా 9th పాయింట్లో లెస్ హెపటైట్ కూడా మనకి ఫస్ట్ లా ఇండికేట్ అవుతుంది. థర్మల్ మోడాలిటీ కూడా మనకి షీ లైక్స్ కోల్డ్ వెదర్ అనేది వాస్తవ. మన్మోహన్ గారు. వాసుదేవ అంటే తను అంటే డ్యూరింగ్ పెయిన్ ఏడవడం ఒకటేను, తర్వాత కళలు కూడా ఎవరో కొడుతున్నట్లు, ఇదంటే తన సెన్సిటివ్ నేచర్ అనేది కనపడుతుంది. ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అక్కడి నుంచి వెళ్ళిపోదామని ఉంది తప్ప సూసైడల్ టెండెన్సీ కానీ అట్లాంటివి ఏం లేవు. ఆ సెన్సిటివ్ టెండెన్సీ తెలుస్తుంది కాబట్టి దాన్ని అంటే మీరు చెప్పిన పాయింట్స్ తో కలిపి ఈ సెన్సిటివ్నెస్ ని బట్టి పల్స్ 30 వేసింటారని అనిపిస్తున్నది. వాసుదేవ శ్రీదేవ్ అమ్మయ్య నాకు పాయింట్ మిగిలిచారు ఏంటంటే, అంటే అఫ్ కోర్స్ ఆవిడ ఏడుస్తుంది నొప్పిగా ఉన్నప్పుడు అని చెప్పారు. 11th పాయింట్ లో స్లీప్ డిస్టర్బ్డ్ గా ఉంది అనేది ఆ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇండికేట్ చేస్తుంది.
తెల్లవారుజామున ఆవిడకి నిద్ర పడుతుంది, అంటే డే అంతా నైట్ అంతా సరిగ్గా నిద్ర లేదు. అయితే ఎవరో తను కొడుతున్నట్టు, అంటే తను ఆల్రెడీ సఫర్ అవుతుంది కదా ఫ్యామిలీలో, అది ఆ దాంట్లో కూడా అదే కల వస్తుంది. షీ స్టార్టిల్స్ అండ్ వేక్స్ అప్ ఫ్రమ్ స్లీప్ విత్ పాల్పిటేషన్. అది ఆవిడ యొక్క మామూలుగా పల్స్టుల వాళ్ళు చాలా ఫియర్ఫుల్ గా ఉంటారు కదా, ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ కి వాటికి కూడా ఆ భయము దాంతో మెలకు వస్తుంది, దడతో భయం వస్తుంది. లైక్స్ కోల్డ్ వాటర్ వెదర్ ఇవన్నీ కూడా పల్స్టులని ఇండికేట్ చేస్తాయి. ప్లస్ ఆవిడ నొప్పి వచ్చినప్పుడు ఏడవడం, దాన్ని చూసి అది కూడా పల్స్టులని ఇండికేట్ చేస్తుంది. నేను ఒక మరి చిన్న ప్రతిదానికి ఏడ్చేస్తూ, అంటే నొప్పి ఉంటే ఏడుస్తారు కదా, అది కామన్ సింప్టమ్, ఎలా కామన్ సింప్టమే కదా అని అనొచ్చు. నొప్పి ఉన్నప్పుడు అందరూ ఏడవరు. సో అది బేస్ చేసుకుని ఇవన్నీ చూసుకుని మా మిగతా ఫిజికల్స్ అన్ని కూడా పల్స్టులానే ఇండికేట్ చేస్తున్నాయి. సో పల్స్టులా 30 వేశారు వాసుదేవ. A boy aged 12 years came to our dispensary with the following complaints. After playing, he becomes weak. There was no growth in the body. He tries to quarrel with the other children. Very industrious in studies. While sleeping, there was murmuring. After walking from sleep, he will be in confused state. In childhood, he suffered with severe vomiting and white colored motions. Tongue was spotted with black spots. On 11th October 1980, Master G.K. prescribed calcareous crab 200 one dose. 27th October, he repeated the dose. On 6th November, he came with stomach pain, fever at night. He was very irritable and always angry and aversion to talk. Master G.K. prescribed Naxwamika 200 one dose. On 8th November, he prescribed iodium 200 one dose. నాకైతే అసలు వీటిలో కొన్ని బా ఏం బిసిఎస్ చేస్తే నాకు బాధపడలే. మీరే చెప్పాలి మిగిలిన వాడు రాజదేవ సర్నాథ్ గారు. ఇప్పుడు ఆడుకున్నాకను వాడు నీరసం అయిపోతాడు అన్నారు కదా, అండి కాలకేరిగా వాడు పనిచేసే నీరసం వస్తున్నాడు అండ్ దాని బేసిస్ చేసాడు వచ్చి కాలకేరిగా. ఈ పక్క వాళ్ళతో దెబ్బలాడుతున్న నక్సమకే అది ఇండికేషన్. ఏమంటే వాడికి ఏమో గ్రోత్ లేదు, అదొకటి కాల్కే అంత. వెరీ ఇండస్ట్రియస్ ఇన్ స్టడీస్ వైల్ స్లీపింగ్ మర్మరింగ్ అప్పుడు వాకింగ్ తెలియట్లేదు కానీ అంతే వాస్య. మురళీ గారు వాసుదేవ పాదసాద్ గారితో ఏకీభూస్తున్నాను పాయింట్ నుంచి చెప్పేశారు వాసుదేవ. నాగేశ్వరి గారు. వాసుదేవ సార్ కాల్కేరియ కార్బ్లోని వీక్నెస్ అనేది ఉంటుంది, దేర్ వాజ్ నో గ్రోత్ ఇన్ ది బాడీ, కాల్షియం కార్బోనికం వలన గ్రోత్ అనేది బాడీలో ఉండదు, ఈ పాయింట్ కూడా ఉన్నది. హీ ట్రైస్ టు క్వారల్ విత్ ది అదర్ చిల్డ్రన్, ఈ పాయింట్ కాల్కేరియ కార్బ్లోనే ఉంటుంది. ఈ బేస్ మీదే కాల్కేరియ కార్బ్ 200 ఇచ్చారనుకుంటున్నాను. నక్సవామిక వాడికి స్టమక్ పెయిన్, ఫీవర్ ఎట్ నైట్, హీ వాజ్ వెరీ ఇరిటేబుల్ అండ్ ఆల్వేస్ యాంగ్రీ అనేది ఉండటం వలన నక్సవామిక 200 వేశారు. తర్వాత అయోడియం 200 వన్ డోస్ దేనికి వేశారు అని అంటే ఆ పిల్లోడు వాడు ఆ గ్రోత్ అనేది లేదు, సో అయోడియంలో గ్రోత్ అనేది లేకపోవడం వల్ల ఆ అయోడియం కూడా 200 వేసి ఉంటారు అనుకుంటున్నాను సార్. వాస్తవ అండి, ఆల్రెడీ కాల్కేరియ కార్బ్కి నక్సోమికకి స్టొమక్ పెయిన్ పాయింట్స్ చెప్పారు. అయోడియం వచ్చేసి సెకండ్ పాయింట్లో గ్రోత్ లేకపోవడం, అలాగే ఫిఫ్త్ పాయింట్లో ఈ అబ్బాయి సివియర్ వామిటింగ్స్ అండ్ వైట్ కలర్డ్ మోషన్స్ సఫర్ అయినట్టు ఉంది, అప్పుడు అది కూడా అతని డైజెషన్ సిస్టమ్ని తెలియజేస్తుంది. దాని బేస్ మీద అయోడియం వేశారని అనుకుంటున్నాను అండి. అందరూ చెప్పేశారండి, నాకేం చెప్పలేదు. నేను
ఫస్ట్ పాయింట్ అండి, వీక్నెస్ ఒకటి, అలాగే గ్రోత్ లేకపోవడం అనేది మనకి ఈ కాల్కేరియా కర్బ్ లో కూడా ఉంటుంది. ఫస్ట్ మాస్కర్ కాల్కేరియా కర్బ్ తో స్టార్ట్ చేశారు, ఆ తర్వాత 6th November లో వచ్చిన స్టమక్ పెయిన్ ఫీవర్ కి అరిటిల్నెస్ చూసి నర్సోమిక ఇచ్చారు. మళ్ళీ అయోడియం ఇవ్వడానికి ఇప్పుడు మనకి ఇష్టం అని చెప్పినట్టుగా ఆ పాయింట్స్ బేసిస్కుని అయోడియం వస్తాయి. కేఎస్ఆర్ మూర్తి గారు అంతా కవర్, సేమ్ పాయింట్స్ కవర్ అయిపోయాయండి. మన్మోహన్ గారు వాసుదేవ అన్ని పాయింట్లు చెప్పేశారు అంతేనండి. వాసుదేవ శ్రీదేవి గారు వాస్తవ అన్ని చెప్పేశారు, ఏం లేవు. అది గ్రూప్ ని కాదు డిసీజ్ ఇండికేట్ చేస్తుంది. అదే అదే వాస్తవ వాస్తవ బానే కవర్ అయ్యాయి. మరి తారకేష్ గారు ఊరిని ఒక మాట చెప్తా, బుజ్జి గారు అంటే బుజ్జి గారు చూసే విధానం అంటే ఆయన ఎంత అలర్ట్ గా ఉంటారో 24 గంటలు ఆ పేషెంట్ ఎడల. అంటే ఒకసారి ఒక పేషెంట్ కి మెన్సెస్ వచ్చి డిస్మెనోరియాతో సఫర్ అవుతుంటే సివియర్ డిస్మెనోరియాతో బుజ్జి గారికి ఫోన్ చేస్తే ఫోన్ కలవలేదు. అయితే ఇంకా తను అక్కడిని అక్కడ వచ్చేసి డైరెక్ట్ గా ఆ మెన్సెస్ అయినప్పుడు బుజ్జి గారు డిస్పెన్సరీకి యూజువల్ గా వెళ్ళరు, పేషెంట్స్ గారు తెలిసిన వాళ్ళు. అయితే లోపలికి వచ్చి మీ ఫోన్ ఏమో కలవదు, సివియర్ గా నొప్పి ఉంది అంటే యాక్చువల్ గా బేసిక్ గా ఆ పేషెంట్ పల్స్టిల్లా కాన్స్టిట్యూషన్ ఇగ్నీషియా పల్స్టిల్లా, మీదేమో కలవదు ఫోను, మా నొప్పితోనేమో సఫర్ అవుతున్నాను, డిస్పెన్సరీకి ఏమో రాకూడదు, డాక్టర్స్ కంటే మైలా మడి అని పెట్టుకుంటే ఎలాగా, పేషెంట్లు మెన్సెస్ అయిన వాళ్ళు వస్తే ఏం చేస్తారు, మేము చూడం మేము ముట్టుకోం మైలా అని చెప్పి వెళ్ళిపోమంటారా అని రై రై మేము మాట్లాడేస్తుంటే బుజ్జి గారు వాసు నక్సాంక 200 ఒక డోసు ఇవ్వు తనకి అన్నారు. అంటే మన పలస్టిల కాన్స్టిట్యూషన్ అయింది కాబట్టి పలస్టిలానే ఇవ్వాలి అట్లా కాదు, ఆ సిచ్యువేషన్ లో వాళ్ళు ఎలా ఉన్నారు అనే దాన్ని బట్టి అక్యూట్ లో మా మెడిసిన్ అలా సెలెక్ట్ చేశారు. అదే ఇక్కడ మాస్టర్ గారు కూడా చూడండి నక్సామిక ఇచ్చారు కదా, అక్యూట్ కండిషన్ అతను ఉన్న టెంపర్మెంట్ వాటిని చూసి ఆ నక్సామిక ఇచ్చారు. అది అంటే మనం పేషెంట్ ని మనం ప్రిజుడిస్ లేకుండా అలా చూస్తే చూడాలి అని నాకు అప్పుడు అర్థం చేస్తున్నాను నేను. అది టంగ్ వాస్ స్పాటెడ్ విత్ బ్లాక్ స్పాట్స్ దేట్లో ఉంటుంది యాక్చువల్గా అది ఏ డ్రగ్ కాదు, అది డిసీజ్ కి సంబంధించింది. మన్మోహన్ గారు రివీల్ చేస్తారు ఆ డిసీజ్, చెప్పండి మన్మోహన్ గారు. పిగ్మెంటేషన్ అన్నది అంటే కొద్దిగా డైజెస్టివ్ ట్రబుల్స్ లో గానీ లేకుంటే క్రానిక్ డిసీజెస్ లో సైనటిక్ ప్యాచెస్ అంటారు దాన్ని ఇండికేట్ చేస్తుంది తప్ప పెద్ద మెయిన్ ఇంపార్టెంట్ ఏం కాదు. అది ఇంపార్టెంట్ కాదు, ఓకే అది విషయం. స్వస్తి ప్రజాపాలయంత్రోకాఖినోభవంతు ఓం శాంతి 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 వాసుదేవా.